శంబలా నగరం. విజయదశమి గడియలు సమీపించేసరికి పద్మదళముల వలె ఆకాశం వైపు చూస్తున్న 8 పర్వత శిఖరాల మధ్య ధ్యానముద్రలో కూర్చుని ఉన్న నిర్వాణ ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. అతడి మొహంలో పరిపూర్ణమైన ఆనందం వికసించి ఉండగా అక్కడి నుండి లేచి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా ప్రయాణిస్తూ పరమశివుడి జటాజూటములు విప్పారినట్లుగా ఉన్న నాగమల్లి మహావృక్షాల గుండా సిద్ధాశ్రమం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ విధంగా మరో 4 ప్రయాణించిన నిర్వాణ దేవదారు వనమునకు చెరువులో ఉన్న మాతంగ మహర్షి సమాగ స్థలమునకు చేరుకున్నాడు. ఆ మహర్షికి ప్రణామము చేశాడు. అప్పుడు మాతంగ మహర్షి, రా నిర్వాణ, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను, రావడానికి ఆలస్యమైనట్లుంది కదా, నీ తదుపరి కార్యాచరణ ఏమిటో వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది, నేను నీకు చేయగలిగిన సహాయం ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు నిర్వాణ, అవును మహర్షి, నాకు మీరు సహాయమును అందించాల్సి ఉంది, సిద్ధాశ్రమంలోనికి ప్రవేశించుటకు నాకు అనుమతి కావాలి, మీరు అనుమతిస్తేనే అది సాధ్యమవుతుంది, కాబట్టి మీరొనగూర్చే ఆ సహాయం వలన నేను ధన్యుడను అవ్వగలుగుతాను, అందుకొరకు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని అన్నాడు. ఇప్పటికి నేను కాదన్నది ఎప్పుడు? ఎప్పటికీ నీకు సిద్ధాశ్రమంలోనికి అనుమతి ఉంది, నిరభ్యంతరంగా నీవు లోనికి వెళ్ళవచ్చు అని మాతంగ మహర్షి అనుమతించగానే నిర్వాణ ఆయన పాదపద్మములను ఆశ్రయించాడు. అంతటా మహర్షి నిర్వాణను సమీపత్ర దళములతో ఆశీర్వదించాడు. అంతలో అక్కడికి ఒక మయూరం వచ్చి వాలి పురివిప్పి నాట్యం చేయసాగింది. మహర్షి ఆ మయూరాన్ని చూపుతూ నిర్వాణకు దగ్గరగా వచ్చి, ఆ మయూరాన్ని అనుసరించినచో నీవు సిద్ధాశ్రమాన్ని చేరుకోవచ్చు అని రహస్యంగా ఉపదేశించాడు. ఆ వెంటనే నిర్వాణ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి మయూరాన్ని అనుసరిస్తూ సిద్ధాశ్రమం చేరడానికై తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నిర్వాణ తిరిగి సిద్ధాశ్రమానికి చేరుకోవడాన్ని చూసిన అవధూత ఆశ్చర్యపోయాడు. పైగా తనను కళ్ళారా చూసి కూడా నిర్వాణ గుర్తించకపోవడంతో నివ్వెరపోతూ మాతంగ మహర్షితో ఇలా అన్నాడు. మహర్షి, చనిపోయిన భార్యను కొడుకును తిరిగి దక్కించుకోవడానికి శంబల నగరాన్ని చేరుకోవాలని గొప్ప సంకల్పంతో వెళ్ళిన నిర్వాణ తిరిగి ఇలా సిద్ధాశ్రమానికి రావడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. పైగా అత్యంత కఠినమైన ప్రయాణంలో తోడై నిలిచిన నన్ను కూడా గుర్తించకపోవడం నాకు మరింత విస్మయాన్ని కలిగిస్తోంది అన్నాడు. అప్పుడు మాతంగ మహర్షి, ఇప్పుడు నువ్వు చూసిన నిర్వాణ వేరు, నీతో కలిసి ప్రయాణించిన నిర్వాణ వేరు. నీతో కలిసి ప్రయాణించిన నిర్వాణకు భార్యాబిడ్డలను చేరుకున్నాడు అని అన్నాడు. మహర్షి, మీరంటున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు, కాస్త విపులంగా చెప్పండి అని తికమక పడుతూ అడిగాడు అవధూత. అప్పుడు మాతంగ మహర్షి, 7 పుణ్యఫలం సిద్ధిస్తుందనే నానుడికి వినే ఉంటారు, అలాగే మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని కూడా తెలిసే ఉంటుంది. అత్యంత సాధారణంగా మనం ఉపయోగించే ఈ మాటల్లో ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందో మీకు తెలుసా? తెల్లని సూర్యకాంతిని పట్టకం గుండా పంపించినప్పుడు ఎలాగైతే సప్తవర్ణాలుగా విడిపోయి ఇంద్రచాపాన్ని ఏర్పరుస్తుందో అచ్చం అలాగే ఈ పరమేశ్వరుడు కూడా ఒక ఆత్మను ఈ అద్భుత మాయా ప్రపంచంలోనికి విడిచినప్పుడు అది కూడా ఈ మాయా తెరల్లో 7 విడిపోయి 7 సమాంతర ప్రపంచాలలో 7 పొందుతుంది. అలా 7 విడిపోయిన ఆత్మలలో ఇప్పుడు నిర్వాణ శరీరంలో ఉన్నది నీతో కలిసి ప్రయాణించిన నిర్వాణ ఆత్మ కాదు, అది వేరొక ఆత్మ. నీతో కలిసి ప్రయాణించిన నిర్వాణ ఆత్మ ఇప్పుడు మరో సమాంతర ప్రపంచంలో ఇతడి శరీరంలో ఉంది. ఆ ప్రపంచంలో తన భార్య కొడుకుతో సంతోషంగా ఉంది అని చెప్పాడు. మహర్షి, మీ మాటలు నాకు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఒక ఆత్మ 7 విడిపోవడం అని మీరు చెప్పే సత్యాన్ని నేను నమ్మలేకపోతున్నాను, నాకు అర్థమయ్యేలా మీరు చెప్పగలరా అని అభ్యర్థించాడు అవధూత. అప్పుడు మాతంగ మహర్షి, ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచ మధ్య, ఆలోచనలు మరియు చర్యల మధ్య, సృష్టి సమతుల్యత మరియు ఆత్మ యొక్క స్థిరత్వం ఉన్న సన్నని గీత అది. ఈ సృష్టి రహస్యం అంతా అందులోనే దాగి ఉంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా ఇతర ప్రపంచాలు మరియు సమాంతర ప్రపంచాలు అనే 2 దృగ్విషయాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలు అంటే గ్రహాంతర వాసుల లోకం, సమాంతర ప్రపంచాలంటే సాపేక్షతకు కార్యకారణ సంబంధానికి సంబంధించినది.
నీతో కలిసి ప్రయాణించిన నిర్వాణ భూతకాలంలోనికి వెళ్ళి చనిపోయిన తన భార్యా బిడ్డలను తిరిగి బ్రతికించుకోవాలని అనుకున్నాడు. ఈ వాస్తవ ప్రపంచంలో అది సాధ్యపడితే కార్యకారణ సంబంధం చెడిపోతుంది, ఎన్నో దృగ్విషయాలు మార్చవలసి వస్తుంది, కాబట్టి అది అసాధ్యమని గుర్తించాలి. అలాగని భూత భవిష్యత్ వర్తమాన కాలములలోనికి వెళ్ళలేమని నేను చెప్పను. భూత భవిష్యత్ వర్తమాన కాలములలోనికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఆ భగవంతుడు మనకు కల్పించాడు. అయితే వాటిని వీక్షించగలమే కానీ వాటిలో జీవించాలంటే మాత్రం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఈ వాస్తవ ప్రపంచంలో కాక వేరొక సమాంతర ప్రపంచంలో మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి నిర్వాణ శంబలా నగరంలోని చింతామణి సహాయంతో మరో సమాంతర ప్రపంచంలోనికి నిర్వాణ శరీరంలోనికి ప్రవేశించగలిగాడు. ఆ వెంటనే ఆ నిర్వాణ ఆత్మ ఈ ప్రపంచంలో నిర్వాణ శరీరంలోనికి చేరింది. అందుకే ఓకే ఇతడు నిన్ను పలకరించలేకపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమవుతోంది మహర్షి, కానీ నాదొక సందేహం. మేమిద్దరము తొలిసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు నిర్వహణతో మీకు ముందే పరిచయం ఉన్నట్లు మీరు అతనితో సంభాషణ జరిపారు. దాని అంతరార్థం ఏమిటో నాకు తెలుపగలరా అని అడిగాడు అవధూత. ఓ అదా, ఇప్పటికే ఆ నిర్వాణ 7 జన్మల చక్రబంధాన్ని ఛేదిస్తూ 4 సార్లు ఈ సిద్ధాశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు చూసావే, అతడు 5వ వాడు. ఇక్కడితో ఆగిపోదు, మరో 2 సార్లు కూడా ఇటు వస్తాడు. దాంతో ఆయన 7 జన్మల చక్రబంధం నుంచి సంపూర్ణంగా విడివడి ఆత్మస్థిరత్వమును పొంది కైవల్య ప్రాప్తిని పొందుతాడు అని చెప్పడం ముగించాడు మాతంగ మహర్షి. సమాప్తం.